సిటీలో సంక్రాంతి సంబరాలు ఘనంగా జరుగుతున్నాయి. భాగ్యనగరంలో సంక్రాంతి పండుగ నేపథ్యంలో ప్రతి ఏటా చిన్న పెద్ద తేడా లేకుండా ప్రతి ఒక్కరూ పతంగులను ఎగురవేయడం ఆనవాయితీ. అలాంటి పతంగుల వేడుకలను పీపుల్స్ ప్లాజాలో నగర ప్రజలు ఘనంగా జరుపుకుంటున్నారు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి నుమానందిస్తారు. ఈ పేరు చెప్పగానే ఇటు బసవన్నల నాట్యాలు, హరిదాసుల గీతాలు, పతంగులు, ముగ్గులు ఇవన్నీ కూడా సంక్రాంతి శోభను సంతరించేలా విధంగా ఉంటాయి. ఇక హైదరాబాద్ మహానగరంలో అయితే సంక్రాంతి అనగానే పతంగులు అని చెప్పొచ్చు. ఇక భాగ్యనగరంలో ప్రతి ఏడాది కూడా సంక్రాంతి పండుగ నేపథ్యంలో ఇటు పతంగులు ఎగరేస్తూ జోష్ చేయడం అనేది ఒక ఆనవాయితీగా మారిందని చెప్పొచ్చు. సో అందులో భాగంగానే ఈరోజు ఏదైతే మకర సంక్రాంతిని పురస్కరించుకొని ఇటు హైదరాబాద్ నగర వ్యాప్తంగా కూడా ఇటు చిన్న పెద్ద అనే తేడా లేకుండా అందరూ కూడా ఎంతో ఉత్సాహంగా ఇటు పతంగులు ఎగరవేస్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. ప్రస్తుతం నేనైతే పీపుల్స్ ప్లాజా దగ్గర ఉన్నాను. ఏబిఎన్ స్క్రీన్ లో కూడా మనము చూడొచ్చు. ఇక్కడ అందరూ కూడా చిన్న పెద్ద అనే తేడా లేకుండా అందరూ కూడా ఎంతో ఉత్సాహంగా పతంగులు ఎగరేయడానికి అందరూ కూడా ఏదైతే ఇటు పీపుల్స్ ప్లాజా బయటపడుతున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. సో ముఖ్యంగా ఏదైతే సొంతలకు వెళ్ళలేని వారు ఇటు కరోనా నేపథ్యంలో కానివ్వండి, సో రిజర్వేషన్స్ దొరక్క ఇక ఇతర కారణాల చేత కొంతమంది సొంతలకు వెళ్ళలేకపోయారు. సో ఈ నేపథ్యంలో వారందరూ కూడా పతంగులను ఎగరవేస్తూ తమ ఉత్సాహంగా పాల్గొంటున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. మనము చూడొచ్చు ఇక్కడ యూత్ కానివ్వండి అందరూ కూడా ఎంతో ఉత్సాహంగా పాల్గొంటున్నారు చెప్పొచ్చు. సో ఎలా సెలబ్రేట్ చేసుకుంటున్నారు ఏంటి మీరు ఎవ్రీ ఇయర్? మేము పీపుల్ ప్లాజాలో మా పీజీఆర్ ఫౌండేషన్ ద్వారా, మా అక్క విజయారెడ్డి గారు ఫౌండేషన్ ద్వారా కైట్ ఫెస్టివల్ పెట్టడం జరుగుతుంది. దీనిలో పార్టిసిపేట్ చేసి బాగా ఎంజాయ్ చేయడం జరుగుతుంది. చూచు ఇక్కడ చిన్నారులకు కూడా పతంగులు అయితే ప్రత్యేకంగా అందజేస్తున్నారు. సో ఇటు పీజీఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో చిన్నారులకు పతంగులను అందజేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో ఇటు పీపుల్స్ ప్లాజా దగ్గర అయితే ఒక సందడి వాతావరణము, ఒక పండుగ వాతావరణం, ఒక కోలాహలం అంతా కూడా కనిపిస్తున్నటువంటి దృశ్యాలు ప్రస్తుతం మనము చూడొచ్చు. మనతో పాటు మాట్లాడడానికి విజయారెడ్డి గారు కూడా ఉన్నారు, ఖైరతాబాద్ కార్పొరేటర్, వారితో మాట్లాడదాము. చెప్పండి, ఎలా సెలబ్రేట్ చేస్తున్నారండి సంక్రాంతిని? చిన్నప్పటి నుంచి కూడా సంక్రాంతి అంటే పతంగులు, ముగ్గులు, బొబ్బెమ్మలు చూసుకుంటా పెరిగిన వాతావరణంలోకి వెళ్ళి ఈ ఫోన్లలోనే అన్ని మెసేజ్లు చూసే రోజులకు వచ్చాము. మా నాన్నగారు పి జనార్దన్ రెడ్డి గారు ఎంత బిజీ ఉన్నా కానీ సంక్రాంతి పండగకి మాతో పాటు ఒక గంట ఎందుకు కాదు డాబా మీదకి వచ్చి పతంగులు ఎగరేసుకుంటూ అందరితోటి కూడా సంతోషంగా ఈ పండగ చేసుకునేవారు. అదే మెసేజ్ తోటి సంక్రాంతి అంటేనే అందరం నలుగురం కలిసి హైదరాబాద్లో ఎక్కడున్నా కానీ డీజేలు పెట్టుకొని పాటలు పెట్టుకుంటూ ఒక ఆహ్లాదకరమైన వాతావరణంలో పతంగులు ఎగరేసుకుంటూ ఉంటారు. ఒక కాంపిటీషన్తో పాటు ఒక మంచి వాతావరణమే సంక్రాంతి. డెఫినెట్గా అందరు కూడా ఇక్కడ మా హైదరాబాద్లో ఖైరతాబాద్లో ఉన్న ఈ ఖాళీ స్పేస్ నెక్లెస్ రోడ్కి, ట్యాంక్ బండ్ దగ్గరికి ఎక్కడెక్కడి నుంచో నలుమూల నుంచి వస్తూ ఉంటారు. కాబట్టి పీజార్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ప్రతిసారి కూడా ఇలాగా టెంట్ వేసి డీజే పెట్టి వాటర్ ప్యాకెట్స్, కైట్స్, స్వీట్స్ డిస్ట్రిబ్యూట్ చేస్తూ ఉంటాము. పెద్ద ఎత్తున కూడా అందరు వచ్చి అందరితో ఇక్కడ సెలబ్రేట్ చేస్తూ ఉంటారు. వారితో పాటు మేము కూడా సంక్రాంతి సంబరాలు చేసుకుంటుంటామండి. చూడొచ్చు సంక్రాంతి సంబరాలు అయితే ఇటు పీపుల్స్ ప్లాజా కానివ్వండి, ఇటు ఖైరతాబాద్, ఇటు భాగ్యనగరంలో అయితే ఎంతో అంబరాన్ని అంటుతున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. సో ఓవరాల్గా మనము చూస్తున్నాము అందరూ కూడా చిన్న పెద్ద తేడా లేకుండా అందరూ కూడా ఇటు కైట్స్ అయితే ఎగరేస్తున్నారు. ఆకాశం అంతా కూడా కైట్స్తో అంతా కూడా ఒక ఒక సందడి వాతావరణం, ఒక కోలాహలంగా కనిపిస్తున్నటువంటి దృశ్యాలు ప్రస్తుతము మనము చూడొచ్చు. సో ఏది ఏమైనప్పటికీ మొత్తం కూడా ఇటు హైదరాబాద్ నగరం అంతా కూడా ఎవరైతే సొంతలకు వెళ్ళలేకపోయారో వారందరూ కూడా ఇటు పండగ చేసుకోవడానికైతే ఇటు పీపుల్స్ ప్లాజా కానివ్వండి, అదేవిధంగా ఎల్బే స్టేడియం, గచ్చిబౌలి లాంటి స్టేడియంస్, గ్రౌండ్స్కి, ప్లే గ్రౌండ్స్కి అందరూ కూడా అటువైపు వెళ్ళేసి పతంగులను ఎగరేస్తూ ఇటు డీజేలు కానివ్వండి, కేరింతల మధ్య ఎంతో ఉత్సాహంగా ఇటు సంక్రాంతి వేడుకల్లో పాల్గొన్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. వీడియో జర్నలిస్ట్ వేణుతో నుమాన్ ఏమైనా ఆంధ్రజ్యోతి నెక్లెస్ రోడ్ నుంచి.